తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ దిలీశ్వరి. ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అయితే ఈ ప్రజాభవన్ టైమింగ్స్ మనందరికీ తెలిసిందే, మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అయితే ఉంటుంది. మరి ఒక పక్క చూసుకుంటే ఇక్కడ విజువల్స్లో చూడండి, ఎవరు కూడా ఎక్కువగా లేరు దరఖాస్తులను ఇవ్వడానికి. సో ఎప్పటిలాగానే ఈ మధ్య అంతా కొంచెం వెలవెలబోతుంది ప్రజాభవన్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి ప్రజలు రావట్లేదో ఏంటో మరి, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా అయితే ప్రజలు అయితే మనకు కనిపించట్లేదు. సమస్యలు సాల్వ్ అవుతున్నాయి అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు, కానీ సమస్యలు మాత్రం ప్రాపర్గా అయితే సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. కాలు అరిగిపోయేలాగా మేము తిరుగుతూనే ఉన్నాము, కానీ ఇక్కడైతే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు. ఫోన్కి మెసేజ్లు వస్తాయని చెప్తున్నారు, కానీ ఫోన్కి మెసేజ్లు ఏంటంటే అప్లికేషన్ తీసుకున్నామని చెప్పేసి మాత్రమే మెసేజ్ వస్తున్నాయి, బట్ సమస్య సాల్వ్ అయ్యింది అని చెప్పేసి మాత్రం ఎక్కడ కూడా ఎవరు చెప్పట్లేదు. ఎక్కువగా ఎక్కడో అడపాదడపా వందలో ఒక మంది, వందలో ఒకరో ఇద్దరో చెప్తున్నారు, కానీ చాలా వరకు సమస్యలు అయితే సాల్వ్ అవ్వట్లేదు. మరి ప్రజాభవన్ ఉద్దేశం ఏంటి అంటే సమస్యలు సాల్వ్ అవ్వడమే దీని ప్రధాన లక్ష్యం. అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం మా సమస్యలు ఏం సాల్వ్ అవ్వట్లేదనే చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది. నేను నిజామాబాద్ జిల్లా బాల్కొండ నుంచి వచ్చిన మేడం. పూర్వము 10-50 సంవత్సరం కింద అల్లకొండ అని ఊరు ఏర్పడ్డది. తర్వాత అలంగిరి పాషా ఢిల్లీ నుంచి దండయాత్ర చేసి అల్లయ్యకొండ చంపేస్తారు. అల్లయ్యకొండ పరిపాలన కాలంలో నిర్మించినటువంటి పురాతన కట్టడాలు, భూములు ఇప్పుడు గత 19 సంవత్సరాల నుంచి కబ్జాలకు గురవుతున్నాయి. దాని విషయంలో ముఖ్యమంత్రి గారికి 2 సార్లు వినడం చేయడం జరిగింది. ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమీ చర్య తీసుకోవడం లేదు. మా ఆవేదన ఏంటంటే, ఒక చరిత్రకారుడుగా పురాతనమైన కట్టడాలను రక్షించాలన్న ఆవేదన. ఇప్పటి వరకు అన్ని పత్రికల్లో కూడా వేయడం విన్నవించడం జరిగింది. మరి మీడియా ద్వారా కూడా వివరిస్తే కొంచెం పై అధికారులు స్పందిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారండి ఇక్కడికి? 2వసారి మేడం. ఫస్ట్ టైం ఏమన్నారు? అంటే అప్లికేషన్ తీసుకున్నారు, చూస్తామన్నారు. మరి ఈరోజు మొన్న వచ్చినప్పుడు కూడా అదే అన్నారు. ఈరోజు వస్తే సరే, ఏం సార్ ఇంతవరకు ఏం చర్య తీసుకోలేదని చెప్తే, లేదు కష్టంగా అవుతుంది అని అన్నారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అడిగినాం మేము. ఇది 3వసారి. ఇది వీళ్ళది ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కూడా లెటర్ ఇచ్చినాము. మాకే జీతం లేవు, మేము ఇంకా వాడిని కట్టాలి ఆడ చూస్తాం సార్ అంటున్నారు వాళ్ళు. బాల్కొండ నుంచి వస్తున్నారు? బాల్కొండ నుంచి. మాకు ఎందుకంటే ప్రాబ్లం, మీకు జీతాలు లేకుండా మిమ్మల్ని మీరెందుకు పనిచేస్తున్నారు ఇక్కడ, మరి గవర్నమెంట్ ఎందుకని మేము అన్నాం. అంటే మాకే సరిగా వస్తలేదు సార్, 3 నెలలు జీతాలు వస్తున్నాయి, మీ కట్టడాలు మేము ఎట్లా రక్షిస్తాం, మీ ఊరికి ఎట్లా వస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళకే 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి. నేను మీ సమస్య ఏం పరిష్కారం చేస్తామంటున్నారు. నా ఆవేదన ఏంటంటే, ఒక రిటైర్డ్ ఒక చరిత్రకారునిగా మరి నేను ఎందుకు పట్టించుకుంటున్నా ఇది, నా ఊరు నా సొంత ఊరు పూర్వ కట్టడాలకు రక్షించాలని నా ఉద్దేశం. అంటే మీరు జియాలజిస్ట్గా ఏమైనా చేశారా? నేను చేసిన, అక్కడ ఒక బుక్ కూడా రాసినాను, అల్లకొండ ఊరుదుబము 5 ఆలయాలకు ప్రసిద్ధి అని చెప్పి బుక్ కూడా రాసినాయను. అంటే లోపల ఎలాగా అంటే మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పారు, ఒకసారి మెసేజ్ వస్తేనే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అని అంటున్నారు. కాదు మేడం, ఇంతవరకు ఏం కాలేదు, ఇది 3వసారి. ఇప్పుడు ఇందాక నా ఆవేదన చెప్పుకున్నా, నా బాధ చెప్పినా, సార్ ఇది నా పరిస్థితి, ఇందులో నాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే బెస్ట్ బాధితున్న పిల్లలకు అల్లకొండ కిల్లా అంటే కనుమరిగిపోతుంది, దాని గురించి బుక్ రాసిన నేను. ఆ బుక్ చూసి చదువుకుంటారు. ఇప్పుడు మనం కూడా రామచిలకలు ఎక్కడ కనబడతలేవు, సెల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన నుంచి రామచిలకలు లేవు. మరి గద్దలు అంటారు, పితృగద్దలు అంటారు, అవి కూడా లేవు. ఇది కూడా కిల్లా కూడా కనుమరిగిపోతుంది. అప్పుడు అనుకుంటారు పేపర్లో చూసావు బుక్ రాసినట్టు నరసిరావు సార్, ఆ బుక్లో ఇట్లా రాజు ఉండనట, ఇట్లా కొండలు ఉన్నాయట, ఇట్లా భవంతులు ఉన్నారని అనుకుంటారు. అది అట్లా కాకుండా గవర్నమెంట్ దానికి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని నిధులు ఇచ్చి ఉన్న కట్టడాలను మనం రక్షించుకోవాలని, కాపాడుకోవాలని ఉద్దేశం. పురాతన కట్టడాలు రక్షించాలి, దాని గురించి నా యొక్క విజ్ఞాపన మేడం. థ్యాంక్ యూ మేడం, మీ ఆర్టీవీ బృందానికి మీకు చాలా కృతజ్ఞతలు. నా సమస్యను కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి వచ్చారు మీ ప్రాబ్లమ్? నేను సికింద్రాబాద్ మార్కెట్ దగ్గర ఉంటాను, పాట మాట. నేను కొంచెం సమాజ సేవికా ఉన్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే, మా పాప బీటెక్ చేసింది గోకరాజు రంగరాజు కాలేజ్ నుంచి. 4 ఇయర్స్లో తనకి స్కాలర్షిప్ గవర్నమెంట్ నుంచి వస్తుంది.
అయితే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, 22, 23, 23, 24 అవి రాలేదు. అయితే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, కానీ ఆ శాంక్షన్ అయితే కాలేజ్ నుంచి ఫోన్ చేసి చెప్తున్నారు మీరు పేమెంట్ చేయండి, ఎప్పుడు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తే అప్పుడు మేము డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. కానీ నా పాపకు కంపల్సరీ కావాల్సింది, తన యూఎస్ వెళ్తుంది, ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ కావాలి. అప్లికేషన్ ఇప్పుడు పెడితే వాళ్ళు చెప్తున్నారు 24 అవర్స్లో మీకు ఆన్సర్ వస్తుందని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఒక్కటే లేదండి, చాలామంది స్కాలర్షిప్ గురించి ఇలా డబ్బులు లేక స్టాప్ చేసినారు, గ్రాంటెడ్ చేశారు కానీ ఆ గ్రాంటెడ్ గురించి డబ్బులు అక్కడ వరకు వెళ్ళలేదు, అందు గురించి అందరు సర్టిఫికేట్ స్టాప్ చేస్తున్నారు. కాలేజ్కి పేరెంట్స్కి కాల్ చేసి చెప్తున్నారు మీరు పే చేయమంటే ఎలా పే చేస్తారు, ఒక సింగిల్ లేడీ ఉన్నా నేను, నేను ఎలాగైనా చేసి చేయవచ్చు కానీ చాలామంది బీదోళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి ప్లీజ్. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ సెటిల్మెంట్ చేసేసి మాకు సర్టిఫికేట్స్ మాత్రం ఇప్పియండి. నాకు అయితే 24 అవర్స్ చెప్పారు, నాకు దొరికితే అది చాలా మంచిది, లేకుంటే మరి ఇంకా ఫ్రైడే ప్రజా సభ జరుగుతుంది ఆ రోజు వచ్చి కూడా నేను చెప్తాను. ధన్యవాదాలు టీవీ గారు, ధన్యవాదాలు. आपका नाम क्या है, आप कहाँ से आए हैं, आपका प्रॉब्लम क्या है? मैं यहाँ से आई रसूलपुरे से, वो घर नहीं है मेरे को, घर के वहाँ से अप्लाई करते हुए वहाँ जी एम ऑफिस को वहाँ गए तो वहाँ नहीं है, यहाँ नहीं है बोल के भिजाए तो फिर सी एम ऑफिस को आई, मेरी बच्ची को बात नहीं आती. सब कितना बार आया? ये पहली बार आई. क्या बोला? वहाँ बोले 4 दिन के बाद अम्मा घर पर आते तुम्हारे को इंक्वायरी को, वो लेटर लिख के दिए आधार कार्ड पर आए तो तुम लोग क्या क्या प्रूफ है वो पूरा दो बोल के बोले. ना पेर बंद प्रभा डबल बेडरूम आई आलरे कहीं 16 फ्लोर लिखे एक्टर सामीपेट मंडलों चौंकटर 16 फ्लोर लिखे इकम मूड ने इंतवर जवाब ले इंतवर जवाब ले मैं ఇప్పుడు వచ్చి ఇచ్చేస్తే మేడ్చారి పంపంటున్నారు కలెక్టర్ దగ్గర. కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, ఇక్కడ ఉన్నది సాల్వ్ చేయడానికే కదా, మళ్ళీ కలెక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళమంటారు? కలెక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఏమన్నారు మరి లోపల? ఏమని లేదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అందరు ఇక్కడ ఉంటారు కదా, అందరు మీకు చేసేయాలి కదా, మీరు మీరు వయసులో ఎక్కడ తిరుగుతారు? నేను చెప్పినా కూడా కలెక్టర్ దగ్గరికి పోవడం సాల్వ్ అవుతుంది అని అన్నారు. నాకు ఎన్నిసార్లు వచ్చారు మరి ఇక్కడికి? మూడోసారి కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు. మేడ్చేరి మరి మీరు ఇక్కడ తిరిగే బదులు అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడికే వెళ్తారని ఇక సోమన్న వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మాది బసాపురం భువనగిరి మండలం, మా కొడుకు మరి శంకరు మల్లపురం గుట్టలల్లా గుట్ట ఎస్ఐ సిఐ. ఇది కరెంటు షార్ట్ అని పంజనాం చేసిండు, ఇది కరెంటు షార్ట్ కాదని నేను తిరుగుతున్నా. నేరని మెట్టుకు పోయినా, ఆడి ఆఫీస్ పోయినా, మనవకల సంఘానికి పోయినా, ఎసుంటే పోలీసు వాళ్ళు సరే తీసుకుంటలేరు. గుట్టలో ఇది బుక్ చేసి పెట్టిర్రు, ఇంకా ఏరే అలాగుంది. 26 ఏళ్ళ కొడుకు మాయం చేసిర్రు, మాకు ఎలాంటి దయ కావాలి, చెల్లు దొరకలే, చెప్పులు దొరకలే. ఇన్ని టౌన్లు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా, రేవంత్ రెడ్డి దగ్గర కూడా 3 సార్లు వచ్చిన, రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఇంకో పోలీసు వాళ్ళకి కదరేలేదు. మాకు న్యాయం కావాలి. మర్రి శంకరు మల్లపురం గుట్టలలో చంపిన కేసు ఇది దొంగల పట్టాలి. పిపి ఎమ్మెల్యే పైల శేఖరయ్య జడలు అమరందరూ వీళ్ళందరూ మూసిపెట్టిరు, వీళ్ళ దోస్తులు గొప్ప కింద పెట్టి మమ్మల్ని సీత చెర పెడుతురు, మమ్మల్ని చెర తీసుకోవాలి. మా మర్రి శంకరు కేసు దొంగలు బయట పడాలి. ఏం గొడవలు ఇడవలు ఏం లేవు, బర్రెని అమ్మినా టాలాట కొనబెట్టిచ్చిండు, తీసుకుపోయిండు, చంపిండు. దీంతో 3 సార్లు ఏమన్నారు? అది నేరడు మెట్టుకు రాసారు బారాసార్ దగ్గరికి, ఆడ ఫైల్ వేసినాక మళ్ళీ పోయినాక 2 మాటలు ఫైల్ కొనియాలి. నాకు న్యాయం కావాలి, పోలీసు వాళ్ళతోనే న్యాయం కావాలి. 4 సార్లు వేసిన దరఖాస్తు, 4 సార్లు వేసిన న్యాయం లేదు. పట్టించుకున్నాడు బానుడే లేడు. ఎలాంటిది మాకు చెర తీసుకోవాలి, ఎవరైనా సరే కానీ జైలు కావాలి. అమ్మ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుడిమకప్పుడు నుంచి వచ్చాం. సమస్య ఏంటమ్మా మీది? మాది ఏం లేదు సార్, మేడం మా బాబు నెల ఈయడికి నెల అయింది, మా బాబు చనిపోయి కిరాయిలు ఏ ఇండ్లు ఇస్తలేదు మాకు, చాలా ఇబ్బంది అయిపోయింది. మా బాబు చనిపోయేందుకు ఉరి వేసుకొని చనిపోయింది కదా, మేము కిరాయిలకి ఇయ్యము చెయ్యము ఎవరికి ఇస్తలేమని మాకు ఇబ్బంది పెడుతురు. ఏ కిరాయికి ఇస్తలేము చేస్తలేమని అంటే మేము ఇంత ఎక్కడ పోలేం మేడం, ఏడ ఉండాలి ఎక్కడ చెప్పాలి, మేము గరీబ్ పోలేం,
ఏదో ఏదో కట్టల మీద వేసుకొని బతికి తిని బతికెట్టడం, ఏదో ఒక ఏదో కూలి పని పని చేసుకో. మాకు డబల్ బెడ్రూమ్, ఇంత రేషన్ కార్డు. తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి కదా, ఉండే అవి నడుస్తలేవంటమ్మా, అవి నడుస్తలేవని అయితే వాళ్ళే చెప్పారు సార్. మీ కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఏ ఇప్పటిదాకా ఇన్ని ఏళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఇప్పటిదాకా ఇవ్వలే. రేషన్ కార్డు, డబుల్ బెడ్రూమ్ అన్నీ ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మేము ఏదో గరీబ్ వాళ్ళం, బతకడానికి వచ్చి కూలి పని ఏదో వేసుకొని బతుకుతున్నాం. అంతే మా బాధ ఆ సార్ అర్థం చేస్తున్నారు. మా ఉస్మాన్ హాస్పిటల్కి బొందలగడ్డకే తీసుకుపోయినాము. ఇలా పచ్చిందమ్మ కొడుకు ఉస్మాన్ హాస్పిటల్ నుంచి బొందగడ్డ తీసుకొని అక్కడనే సాగు చేసినాము. మేము కిరాయి ఇళ్ళలో ఉన్నాము, కిరాయి ఇళ్ళలో ఉన్నది కరెంటు బిల్ తీసుకొచ్చినాము. కరెంటు బిల్ తీసుకోమంటే తీసుకోవట్లేదు. ఊర్లో మా సొంత ఇల్లు ఊర్లో ఉంది, అత్తమ్మ ఉంది ఊర్లో, కానీ అదే ఆధార్ కార్డు కావాలంటున్నాను. అక్కడనే ఊర్లలో బతకడానికి అయితే మాకు అయితలేదు. ఇక్కడనే బతుకుదేరు ఉంది, మా పుట్టినప్పటి నుంచి ఇక్కడనే బతికినాం మేము. ఇప్పుడైనా ఇక్కడ బతుకుదాం, ఇక్కడన్నా సొంత ఇల్లు సంపాదించుకుందామంటే ఇప్పుడు కూడా ఆ ఊర్లోనే ఇస్తా అంటారు. ఇక్కడ మాత్రం ఇయ్యను అంటారు. ఇక్కడ ఉంది ఏం లాభం మేము చెప్పండి? ఊర్లో పోయి ఏం చేయాలి? ఉప్పు కారం ఊర్లో తింటున్నాం. ఇక్కడన్నా కొంచెం కూరలు కూరగాయలు వేసుకొని తిన్నాం, కూరగాయలు వండుకొని తిన్నామన్నా కూడా ఇక్కడ ఇవ్వను అంటారు. సొంత ఇల్లు ఉందామంటే ఉన్నట్టు 5,000 ఇదే కడుతున్నాం మేము. కరెంటు బిల్ తీసుకోండి సార్, ఇప్పుడు మేము ఉన్నకి ఇంటికి కరెంటు బిల్లు తీసుకోండి సార్. మా అదే కరెంటు బిల్లు మీద మాకు ఇల్లు ఇప్పియండి సార్. మేము ఇల్లు కాల్ చేసి సొంత ఇంట్లో ఉంటామంటే ఉండనిస్తలేదు. మీ ఆధార్ కార్డు మీదనే వస్తుందమ్మా మీకు ఇల్లు. ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తాము, 4 నెలల టైం పడుతుంది మీకు అని అంటారు. ఇక అంతకు మించి ఏమనట్లేదు వాళ్ళు. అహ్మద్ నగర్ ఫస్ట్ ఆన్సర్ సే ఆయ ప్రాబ్లమ్ క్యా హై ఆప్కా? హమ్ లోగ్ డబల్ బెడ్రూమ్ కే లియే ఘర్ ఘర్ కే లియే డాలే థే. అభి తక్ దస్ మే పెండింగ్ మే హై బోల్ రే, కుచ్ భీ బతా రహా నహీ అప్లికేషన్ మే. అప్లికేషన్ హై బోల్ రే మగర్ కి అభి తక్ కిసీ కో ఘర్ నహీ ఆయా వహాన్ పర్. హమారే సాథ జో డాలే థే ఉన్కో భోజనో కో ఆ గయా, హమ్ లోగో కో నహీ ఆయా అభి. అభి యహీ అప్లికేషన్ హై హై బోల్ కే బోల్ రే హూ లోగా. అభి కుచ్ భీ చాలూ నహీ హువా జబ్ సే ఉస్మే అప్లికేషన్ కరే, జబ్ సే 28 డిసెంబర్ హో గయా హమ్ లోగో కో. జబ్ సే ఆ రే హమ్ లోగ్ ఇతే చక్కర్ హో గయా, దస్ మే థక్ జా రే తో అభి దస్ మే కుచ్ భీ అప్లికేషన్ ఆగే బఢ్ రహీ హై నా, తో ఇంద్రమా కా బఢ్ రహా, నా తో గ్యాస్ కా హై, నా తో సబ్సిడీ కుచ్ భీ నహీ హై, కుచ్ భీ నహీ హై ఉస్మే. కుచ్ హెల్ప్ కర్నే వాలే నహీ హై, వో వార్డ్ పే జాఓ, యే వార్డ్ పే జాఓ, యహీ బోల్ రహే ఖాలీ. చూసారు కదా, ఇక్కడ ఉండే ప్రజలు రకరకాల ఇష్యూస్ మీద వాళ్ళ అప్లికేషన్స్ అయితే ఇవ్వడానికి వచ్చారు. ఎక్కువ శాతం అయితే మాత్రం డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం, మరియు కొన్ని బూత్ తగాదాల కోసం అయితే చాలామంది అయితే వచ్చారు. కొంతమంది ఆఫ్ కెమెరా కూడా మాట్లాడారు, కెమెరా ముందు మాట్లాడితే మాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని కూడా భయపడ్డారు. అన్ని రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే బూత్ తగాదాల గురించి ఎక్కువగా ఉన్నాయి. వీటి కోసం కొంచెం టైం అయితే కావాలి అని చెప్పేసి లోపల అంటున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే చెప్పారు. కొంతమందికి అయితే మాత్రం వెంటనే అయిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. బట్ మేము డిసెంబర్ నుంచి కూడా కంటిన్యూస్గా కాల్ అరిగిపోయేలాగే తిరుగుతున్నాము, కానీ సొల్యూషన్ మాత్రం ప్రాపర్గా అయితే మాకు దొరకట్లేదు. మరి ప్రజాభవన్ పెట్టిన అసలు పెట్టిన దాందే దాని ఫంక్షనే అది చేయట్లేదు అని చెప్పేసి కూడా చాలామంది ప్రజలైతే వాపోతున్నారు. సో ఇక్కడ ఇష్యూస్ మాత్రం చాలా వరకు సాల్వ్ కావట్లేదు అని చెప్పేసి చాలామంది అప్లికెంట్స్ అయితే చెప్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామెన్ కోటితో దిలీశ్వరి, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.